హలో హలో అన్న నమస్కారం అన్న ఉదయలన్న అన్న మాట్లాడేది నేను తీన్మార్ మల్లన్న అన్న మాట్లాడుతున్నా అన్న నమస్తే అన్న కంగ్రాట్యులేషన్స్ మల్లన్న నమస్తే అన్న మీ అసిస్టెంట్ రైట్ అన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎందుకు కారణం ఏంది ఎందుకు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది మీకు అంటే వాస్తవం చెప్పాలంటే అన్న ఆ వన్ మినిట్ వన్ మినిట్ ఓకే అన్న అన్న చెప్పండి అన్న వాస్తవంగా నాకు పార్టీ మంచి అవకాశం వచ్చింది నేను అంటే నేను కూడా అసంతృప్తి లేను ఆ తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి తృప్తి నాకు ఉన్నది ఆ పద్నాలుగు టికెట్ ఇవ్వకుండా నేను కొంచెం నాకు బాధ ఉండే ఒకసారి 18 లో టికెట్ ఇవ్వకుండా బాధ ఉండే అదే ఏదో కొంచెం అట్లా ఉపసేవనగా జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ యొక్క ఆగడాలు ఎక్కువ అక్కడ లోకల్ ఉంటే నాకు కొంచెం అదే అభిమానం పెరుగుతా అని చెప్పి లోకల్ ఫీలింగ్ ఉంటుందని చెప్పి అప్పటి నుండి నా మీద కక్ష కట్టి నేను వాస్తవంగా మందమట ఉంటాను మందమల్లికెళ్ళి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిచ్చడం జరిగింది వాళ్ళ అనుచరులు పంపించాడు సుమన్ పంపిస్తే ఒకటే చెప్పినా ఇదే మాట అవే నువ్వు దాని లోకలు నేను లోకలు నేను పుట్టిన ఇల్లు పుట్టిన గడ్డ నువ్వు ఎక్కడి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేస్తానంటే ఎప్పుడు ఊరుకోరు ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ ఉంటా వేరే పార్టీ లేకుండా ఇండిపెండెంట్ ఉంటా ఇక్కడ ఇల్లు ఇచ్చి పెట్టా ఈ పార్టీ వల్ల చేస్తా నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ దాఖలు చేస్తాను అది కొద్ది రోజులు అయిపోయింది అట్లా తర్వాత ప్రోటోకాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిసెస్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం మీటింగ్ లో వినకపోవడం మీటింగ్ లో పిలిచినా ఏదో మాట్లాడుతూ మాట్లాడతారు గతంలో ఉన్న ఎంపీలు అందరూ ఎంజాయ్ చేసిండ్రు ఉల్లాసాలు చేసిండ్రు అన్న మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేసిరా అన్న ఒకసారి అది బంద్ చేసి డైరెక్ట్ మాట్లాడరాదండి మంచిగా వినిపిస్తుంది నాకు అచ్చా అచ్చా ఓకే ఓకే పర్వాలేదన్న అయితే ఒక క్వశ్చన్ అన్న అర్థమైపోయింది మీరు బాల్కా సుమన్ వేధింపులు తాళలేక బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అయితే మీరు బీజేపీలో చేరాలనుకున్నట్ట ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ లో చేరారని అంటారు నిజమేనా అన్న మీరు కాంగ్రెస్ లో చేరాలనుకోరు మొదటి నుంచి అయితే అంటే అట్లే కాంగ్రెస్ అనుకునే బీజేపీ అనుకోలేదు అంటే నాకు కొంచెం మంచి సరికింది అన్న అంటే నేను అంబేద్కర్ ఇష్టం అంటే వీళ్ళంతా కొంచెం అంబేద్కర్ విధాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దాంట్లో మోడీ ఉన్నాడు మా కేసీఆర్ గారు ఉన్నాడు ఈయనకు అది అది కొంచెం నచ్చక అయితే వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తల్లి మన సూర్య గారిని తెలంగాణ ఇచ్చిన తల్లి దగ్గరికి వచ్చిన తప్పేం అనుకుంటే రైట్ ఈ సార్ ఎట్లుంటదన్నా మరి చెన్నూరు నుంచే పోటీ చేస్తారా నేను చెన్నూరు నుంచే పోటీ అంటే టికెట్ ఇస్తే చెన్నూరు నుంచి పోటీ చేస్తా బాల్కృష్ణ టికెట్ ఇవ్వకపోయినా ఎవరైనా బాల్కృష్ణ పార్టీ వారికి అన్ని ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు బాల్కృష్ణ మన ఓటమే జయమా ఇప్పుడు నల్లాల వదేలకు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఆల్ ద బెస్ట్ రైట్ నల్లాల ఓదేల్ గారు చెప్తున్నటువంటి మాట అది బాల్కృష్ణ మితిమీరిన ఆగడాల వల్లనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాడు